హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 398 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి శ్రీకాంత్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కొంత దూరం వచ్చేసరికి సాయి, శ్రీకాంత్ జీ ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించాలి అంటే మీరు తక్షణమే కులకర్ణి సర్కార్ వాడ వద్దకు చేరుకోవాల్సి ఉంది. మీరు త్వరగా వెళ్ళండి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను రావడానికి మరికొంత సమయం పడుతుంది అని శ్రీకాంత్తో చెప్పగా శ్రీకాంత్ అలాగే అని వెళ్తాడు. ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ ఇంకా ఎందుకు ఆలస్యం, మొదలు పెట్టండి అనగా వెంటనే రానోజీ అబ్దుల్ వస్తారు. అక్కడ ఉన్నవారంతా వీళ్ళిద్దరూ వెళ్ళారంటే మనం ఇంకా పగలబడి నవ్వాల్సిందే అని మాటలు చెప్పుకుంటారు. ఇంతలో రానోజీ వెళ్ళి వెంటనే, అబ్దుల్జీ నీవు మా ఇంటి వద్ద ఒక గిన్నె నిండా పెద్దగా పాయసం తాగావు. ఆ పెద్ద గిన్నె నిండా పాయసం తాగినప్పటికీ నీవు కేవలం నాకు ఒక్క అరటిపండు మాత్రమే ఇచ్చావు, ఇది నీకు భావ్యంగా అనిపిస్తుందా అని అంటారు. ఇంతలో అబ్దుల్ కూడా అదేవిధంగా చమత్కారాలు చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి సంభాషణ చాలా సమయం కొనసాగుతుంది. అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వుతూ ఉంటారు చాలా సమయం వరకు. ఆ తర్వాత మళ్ళా మరొక వ్యక్తి వస్తాడు. అతను ఎవరు అంటే చూకి గుండు చేయడానికి వచ్చే వ్యక్తి. ఇంతలో అక్కడ ఉన్న గోవిందాకి చాలా కోపం వస్తుంది. ఇంతలో ఆ వ్యక్తి ఒక్కసారిగా, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నేను అందరి ఇంటికి వెళ్ళి జుట్టు కత్తిరిస్తున్న సమయంలో వారికి ఎక్కడలేని పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి, వాళ్ళు ఇక్కడే ఉండండి మేము ఇప్పుడే వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి పనులు చేసుకొని తీరిగ్గా వస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఒకసారి వీళ్ళకి సగం గుండు చేసి నేను వారితో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది నేను తర్వాత వస్తానని చెప్పి నేను వారితో నా పని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మిగతా చేస్తే అది ఎంత కష్టంగా ఉంటుంది అనే విషయం తెలియపరచాలనిపిస్తుంది అనగా అక్కడ ఉన్నవారంతా చాలా పెద్దగా నవ్వుతారు. ఇంతలో గోవింద మాత్రం ఒక్కసారిగా, చుప్, నీవు అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు మా ఇంట్లోనికి వచ్చి మా అమ్మకి గుండు చేస్తావు, నేను నిన్ను ఏమాత్రం వదిలిపెట్టని, ఈరోజు నేను నిన్ను అసలు మా ఇంట్లోనికి రానియను, నేను ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కారణాలు చెప్పకుండా మీరంతా తప్పించుకొని తిరుగుతున్నారు, ఈరోజు అసలు నీవు మా ఇంటికి వచ్చి మా అమ్మకు గుండు చేయడానికి గల కారణం నేను నాకు చెప్పి తీరవలసిందే, నిన్ను ఏ రోజు వదిలిపెట్టను నేను, ఏం జరిగినా కూడా, అసలు నీకు ఏమాత్రం కొంచెమైనా బుద్ధి ఉందా, నీవు అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందనే విషయం ఎప్పుడైనా ఆలోచించావా అలా చేసే ముందు అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న చందు, బాబు నీవు చిన్నపిల్లవాడే కాబట్టి నీకు అన్ని సంప్రదాయాలు సంస్కృతులు తెలియవు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటారు. ఇంతలో అక్కడికి చేరుకున్న అధ్యాపకులు గారు సంభాషణ అంతా విని చూస్తుంటే గోవింద తండ్రి లేరనుకుంటాను, అందుకే గోవింద మానసికంగా ఇలా తక్కువగా లోనవుతున్నట్టుగా అనిపిస్తుంది అని అర్థం చేసుకుంటారు. ఇంతలో గోవింద ఒక్కసారిగా, నేను ఏమాత్రం ఒప్పుకోను, నీవు మా అమ్మకి గుండు చేస్తున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లోని ఆడవాళ్ళకు కూడా ఇదే విధంగా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అనే విషయం ఎప్పుడైనా ఆలోచించావా, ఒక్కసారైనా చేసే ముందు, అసలు నీవు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, నీవు గుండు చేయడం కారణంగానే మా అమ్మ అందరిలోనికి రాలేకపోతుంది, అందరిలాగా పండుగలు చేసుకోలేకపోతుంది, అలాగే అందరిలాగా ఆమె మంచి చీరలు కట్టుకోలేకపోతుంది, ఎప్పుడు ఒక రంగు చీర మాత్రమే కట్టుకుంటుంది, దీనంతటికీ కారణం నీవే, నేను ఈరోజు నేను వదిలిపెట్టను అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అబ్దుల్, అయ్యో గోవిందకి ఏమైంది అని అంటాడు. వెంటనే రానోజీ, గోవింద చిన్నపిల్లవాడు కాబట్టి అతనికి మన సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా తెలియక అతను మాట్లాడుతున్నారు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, గోవింద నేను నిన్ను ఇక్కడ ఉండమంది కేవలం మాట మాట్లాడకుండా ఇక్కడ జరిగే సంభాషణల్ని చూడమని మాత్రమే, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది మాట్లాడమని కాదు అని అంటారు. వెంటనే ఒక్కసారిగా గోవింద, చుప్, నేను ఈరోజు ఎవరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా లేను మామాజీ, అయినా మీరు మీ చెల్లెలకి ఇతను వచ్చి గుండు చేస్తుంటే కనీసం మీరు కూడా ఆపలేకపోయారు, మీరు ఒక అన్నయ్యేనా అని అంటారు. ఇంతలో అక్కడ ఉన్నవారంతా కులకర్ణి సర్కార్కి గోవింద ఈ విధంగా ఎదురు చెప్పడం ఏమిటి, అసలు గోవిందకి ఏమైంది అని కంగారు పడిపోతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ సంభాషణని కిటికీలో నుంచి గోవింద మాట్లాడే మాటలన్నింటినీ చూసి, అయ్యో అసలు గోవింద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈరోజు అన్నయ్యకి బాగా కోపం వస్తుంది, నేను ఇతనికి ఎలా సర్ది చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఆమె మనసులో కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో గోవింద, నీకు తెలుసా మా అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది, ఈరోజు హోళికాదేవి గురించి అందరూ మాట్లాడుకొని ఆమెను తగలపెడుతున్నారు, తర్వాత ఆమెకి అన్నీ దూరం అయిపోతాయని చెబుతున్నారు, మరి మా అమ్మకున్న కష్టం ఎప్పుడు దూరం అయిపోతుంది, మా అమ్మ ఎప్పుడు సంతోషంగా అందరిలాగా పండుగలు జరుపుకుంటుంది అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇంతలో రుక్మిణి, గోవింద ఇంక నీవు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు, నాతో పాటురా అని అంటుంది. వెంటనే గోవింద, అత్తయ్య నేను మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఈ విషయం మిమ్మల్ని అడిగినా కూడా మీరు కూడా నన్ను జారవిడ్చే విధంగా ఎప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పి పక్కకు పంపించేస్తున్నారు,
ఈరోజు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి. మిగిలిన పిల్లలందరూ తల్లిదండ్రులతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు, కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడు నన్ను అందరి ముందు తిడుతూనే ఉంటుంది కారణం లేకుండా, అలాగే కొడుతూనే ఉంటుంది. దానికి సమాధానం చెప్పమన్నా చెప్పదు. నేను వీటన్నిటికీ ఈరోజు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని పెద్దగా ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. ఇంతలో చూ కూడా ఏడుస్తూ ఉండిపోతుంది. వెంటనే కుల్కర్ణి సర్కార్ చాలా కోపంగా, చూప్ గోవింద, నీవింకా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను నిన్ను కేవలం ఇక్కడ మౌనంగా నించోమని మాత్రమే అనుమతించాను. నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ఎదురు తిరిగి అందరితో మాట్లాడుతున్నావు. నీకు ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు ఈ విధంగా ప్రవర్తిస్తావు? నేను నీకు ఈరోజు గుణపాఠం చెప్పు తీరుతాను. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు నాతో ఇలా మాట్లాడనే లేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తావు? ఈరోజు నేను నీకు గుణపాఠం చెప్పి తీరాల్సిందే, నాతో పాటు రా అని చేయి పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంటి వద్దకి. ఇంతలో గోవింద, నన్ను వదలండి మామాజీ, నేను ఈరోజు అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియాలి అంతే అని ఒక్కసారిగా చేయి లాక్కుంటాడు. అలా చేయి లాక్కునే ప్రయత్నంలో వేగంగా లాక్కోవడంతో అతను మంటలో పడిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అధ్యాపకులు గారు వెంటనే గోవిందాన్ని పక్కకు తోస్తారు. అతని చేయి కొంచెం మంటకి కాలి అలా అతనికి నొప్పి పడుతుంది. ఇంతలో ఆ పక్కనే ఉన్న వాళ్ళు కొంచెం నీళ్లు తీసుకువచ్చి అద్దుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు. వాళ్ళందరూ తేరుకోగా వెంటనే సాయి కుల్కర్ణి సర్కార్ని చూస్తూ కేవలం ఒకే ఒక్కసారి గోవింద కళ్ళలోనికి చూడండి, అతను మానసిక వేదన అలాగే అతను అనుభవిస్తున్న బాధ అతని మనసుని కొల్చివేస్తున్న సంఘటనలు మీకే అర్థమవుతాయి. అతను ఎంత బాధపడి ఉంటే అతను ఈ విధంగా అందరి ముందు ప్రవర్తిస్తాడు అనే విషయం మీకే అర్థమవుతుంది. నిజానికి గోవింద కావాలని ఏ తప్పు చేయడం లేదు. అతని మనసులో మెదులుతున్న ఆలోచనలు అలాగే అతను తెలుసుకోవాలనుకుంటున్న విషయాల గురించి అతని మనసు కలిచివేయడంతో అతని మనసు నుంచి ఇటువంటి మాటలు వస్తున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుంది అని అంటారు. వెంటనే కుల్కర్ణి సర్కార్, హే బైరాగి, నేను ఇంకా నీ చేత మాటలు చెప్పించుకునే స్థితికి దిగజారిపోలేదు. నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు నాతో ఈ విధంగా మాట్లాడతావు? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, నీవు నాకు అలాగే నా కుటుంబంకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా కుటుంబ విషయాల్లో నీవు ఏమాత్రం జోక్యం చేసుకోవడానికి నేను నీకు అనుమతి ఇవ్వడం లేదు. హరి ఓం అని ఒక్కసారిగా గోవిందాన్ని పట్టుకొని అలా లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో కాలిన చేయి కూడా అలా చూస్తూ వెళ్ళిపోతాడు ఆ అధ్యాపకుల్ది. వెంటనే సాయి అధ్యాపక దగ్గరికి వెళ్ళి, మీ గాయం ఎలా ఉంది, బాగా కాలిందా అని అడుగుతారు. ఇంతలో అతను, మరేం పర్వాలేదు సాయి, చిన్న గాయమే. నిజం చెప్పాలంటే మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది. నేను ఇప్పటివరకు గోవింద గురించి తప్పుగా ఆలోచించాను. అసలు అతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అతనికి అంత గర్వం ఎందుకు అని నేను అనుకుంటూ ఉండేవాను. కానీ అతని మనసులో ఉన్న ఆవేదనలు ఆలోచనల వల్లనే అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడనే విషయం నాకు కేవలం ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. నాకు ఇప్పుడు ఒక విషయం తెలుస్తుంది సాయి, ఒక అధ్యాపకునిగా అతనికి నేను ఒక మంచి బాటని ఏర్పరచడం చాలా అవసరం. ఇప్పుడు అతను పూర్తిగా మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. అతన్ని మామూలు స్థితికి తీసుకొని రావాలంటే అతని మీద కొంచెం దృష్టిని సాధించాలి. అది కేవలం మీ వల్లనే మాత్రమే జరుగుతుందని నా అభిప్రాయం. నేను కూడా ఒక అధ్యాపకునిగా అతన్ని మంచి మార్గంలోనికి తీసుకురావడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చెప్పినప్పుడే అతను మారతాడు అని నా అభిప్రాయం. మీరు కూడా అతనికి కొంచెం అన్ని విధాలుగా ఎలా ప్రవర్తించాలనే తీరుని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను అని అంటారు. ఇంతలో సాయి ఆ పక్కనే ఉన్న కేశవ్ని చూస్తూ, కేశవ్, ఇప్పుడు గోవిందకి నీ అవసరం చాలా ఉంది, నీవు త్వరగా ఇంటికి వెళ్ళు, అతన్ని నీవు కాపాడాల్సి ఉంది అని అంటారు. వెంటనే కేశవ్ అలాగే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరోవైపు కుల్కర్ణి సర్కార్ గోవిందాన్ని చాలా ఆవేశంగా వీడ్చుకొని వెళ్ళి ఇసిరేస్తాడు. ఇంతలో చూ వచ్చి పట్టుకుంటుంది అతని కింద పడిపోకుండా. వెంటనే కుల్కర్ణి సర్కార్, నీకు ఎంత ధైర్యం ఉంటే గ్రామస్తులందరి ముందు ఈ విధంగా ప్రవర్తిస్తావు? ఈ షీడీ గ్రామంలో ఇంతవరకు ఎవరు నాకు ఎదురు తిరిగి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు, నేను చెప్పిన మాటను ధిక్కరించిన వాళ్ళు లేరు. అటువంటి ఈ షీడీ గ్రామంలో నీవు నాకుతో ఈ ప్రజలందరి ముందు ఎదురు తిరిగి సమాధానం చెప్తావా? అది నన్ను ప్రశ్నలు వేస్తావా? అది 8 ఏళ్ల పిల్లవాడైన నీవు ఈ ఇంట్లో నా ఆశ్రయం పొందుతూ నేనిచ్చిన బట్ట కట్టుకుంటూ నేను పెడుతున్న తిండి తింటూ నన్ను ఎదురు తిరిగి మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తావు? నీకు అసలు ఏం తెలుసని ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి నీవు అంతగా మాట్లాడుతున్నావు? అంత ఆదర్శప్రాయుడు అయ్యేవాడనుకుంటున్నావా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి? నేను నీకు ఈరోజు బుద్ధి చెప్పి తీరుతాను. నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. చూ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఈ విధంగా వాడు ప్రవర్తించకుండా చూసుకోమని చెప్పి. ఈరోజు ఏ రోజు ఎప్పుడైతే రాకూడదని నేను అనుకున్నానో ఆ రోజు రానే వచ్చింది. నేను వీడికి ఈరోజు ఎలా గుణపాఠం చెప్తానో చూడు. మరోసారి ఇటువంటి తప్పు ఎవరితోనూ చేయకూడదు, అది ముఖ్యంగా నా ముందు ప్రవర్తించకూడదు
చెబుతా అని అటు ఇటు చూస్తూ ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని అతని కొట్టడానికి వస్తారు. ఇంతలో రుక్మిణి, దయచేసి ఆగండి, వాడు చిన్న పిల్లవాడు, వాడితో నేను సర్ది చెబుతాను అని మాట్లాడుతూ ఉండగా పక్కకు రక్కో అని ఆమెను పక్కకు నెట్టివేస్తారు. ఇంతలో వచ్చు వద్దన్నయ్యా వద్దు అని చెప్పి ఒక్కసారిగా అలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అతను, గోవింద మర్యాదగా బయటికి రా, లేకపోతే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటారు. గోవింద చూ వెనకాల దాక్కుంటాడు. వెంటనే చూ ఆగన్నయ్య ఆగు అంటూ గోవింద నువ్వు పరిగెత్తు పరిగెత్తు అని అంటుంది. గోవింద వెనక వైపుగా పరిగెడుతూ వెళ్ళబోతాడు. ఇంతలో ఒక్కసారిగా కులకర్ణి సర్కార్ అతన్ని పట్టుకొని, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకు ఎదురు తిరిగి మాట్లాడతావు అని అతన్ని కొట్టడానికి కర్ర ఎత్తుతాడు. ఇంతలో కేశవ్ వచ్చి ఒక్కసారిగా ఆ కర్రని గట్టిగా పట్టుకుంటాడు దెబ్బ తగలకుండా. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, కేశవ్ మొదట కర్రని వదులు, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని పెద్దగారిస్తాడు. ఇంతలో కేశవ్, నాన్నగారు, గోవింద చాలా చిన్న పిల్లవాడు, వాడు ఈ ఇంట్లోని వ్యక్తే కాబట్టి మీరు అతన్ని అంత దారుణంగా కొట్టడానికి నేను ఏమాత్రం అంగీకరించను అని చెప్పి కర్రని గట్టిగా పట్టుకుని లాక్కొని పక్కకు విసిరేస్తాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, చూ చూడు, నేను ఏదైతే ఇంట్లో జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోతుంది. ఇదంతటికీ కారణం మీ ఇద్దరు. నిన్ను నీ కొడుకుని కాపాడడం కోసం నా కొడుకు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కేవలం ఇదంతా మీ కారణంగానే జరుగుతుంది. నేను మిమ్మల్ని ఎంత దగ్గరగా చూశానో, మీకు ఏ లోటు రాకుండా చూసుకున్నాను, అయినా ఇదంతా నా తప్పు, నిజంగా నా తప్పు. నేను మిమ్మల్ని ఇంత హుందాగా ఇంత జాగ్రత్తగా మర్యాదగా చూసుకున్నాను. నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నీ కొడుకుని అదుపులో పెట్టు, వాడు ఇప్పటికే మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అని. కానీ నీవు మాత్రం వాడికి ఏమాత్రం ఎలా ఉండాలి ఎలా పెరగాలి అని ఏమాత్రం చెప్పకుండా వాడిని విచ్చలవిడిగా తయారు చేశావు. కేవలం 8 వయసు గల వ్యక్తి నాకు ఎదురు చెప్పడం ఏమిటి? ఇదంతటికీ నీవే కారణం, నీవే పన్నాగం పంది ప్రతీకారం తీర్చుకుంటున్నావు అని అంటాడు. ఇంతలో చూ, అన్నయ్య ప్రతీకారమా? నేను మీతో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి? అసలు నేనెందుకు ఆ విధంగా ప్రవర్తిస్తాను అని అంటుంది. వెంటనే కులకర్ణి సర్కార్, అవును చూ, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు ఏ రోజైతే ఇంటి నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చావో ఆ రోజు నుండి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. నేను ఆ రోజు నిన్ను తిట్టానని, అవునా కాదా? నీవు ఇదంతా కావాలని చేస్తున్నావు, లేదంటే నీ కొడుకుని ఈ పాటికి నీవు అదుపులో పెట్టి ఉండేవాడివి. అయినా పెన్షన్ చేతగాని నిన్ను నేను వాడికి చెప్పమని చెప్పాను చూడు, ఇదంతా తప్పు నాది. అయినా నేను నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి ఉన్నట్టయితే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నువ్వు రోజు ఏవైతే తింటుంటావో చూడు, అవే బాదం పిస్తా ఇవన్నీ ఎంత ఖరీదైతాయో అది సంపాదించిన వారికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటే దాని రేటు అలాగే దాన్ని సంపాదించడం ఎంత కష్టమనే విషయం నీకు అర్థమై ఉండేది. నేను నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి ఉన్నట్టయితే నాకు ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. నీకు ఈ ఇంట్లో కనీసం ఏ పని లేదు. ఏ పని లేకుండా ఊర కూర్చున్న వాళ్ళకి ఏం తోస్తుంది? కనీసం ఏ పనైనా చేస్తేనే కదా దాని విలువ అలాగే అది ఎంత కష్టం అనేది తెలిసి వచ్చేది. నీవు నీ అత్త వాళ్ళ ఇంటి వద్ద ఉన్నట్టయితే కూలి పని చేసుకునేదానివి, అలాగే కష్టపడి సంపాదిస్తే ఎంత కష్టం ఉంటుంది, అలాగే దాన్ని అనుభవించే ఎంత తృప్తిగా ఉంటుందనే విషయం తెలిసి వస్తుంది. ఊర కూర్చొని తినే వాళ్ళకి దాని విలువ తెలియదు. దాని హుందాతనం ఊర తింటేటప్పుడు అది మామూలుగా వచ్చిందా లేదా, దాన్ని ఎంత కష్టపడితే వచ్చిందనే విషయం ఎలా తెలిసి వస్తుంది? అలాగే వాడి తండ్రి లేడు అని నేను వాడిని చాలా గారాభంగా పెంచాను. వాడు అడిగింది ఏదో కాదనకుండా అడిగిన ప్రతి బొమ్మ ఇచ్చాను. అటువంటి వాడు ఈరోజు నాకు ఎదురు తిరిగి మాట్లాడాడు. నిజం చెప్పాలంటే మిమ్మల్ని నేను ఏ రోజైతే ఈ ఇంట్లో మీరు నాకు ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడం అలవాటు పడ్డారో ఆ రోజే నేను మిమ్మల్ని అదుపులో పెట్టి ఉన్నట్టయితే నాకు ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదు. షిరిడీలో ఒకసారి మీరు కూలి పని చేసినట్టయితే అప్పుడు తెలిసి వస్తుంది మీరు ఎంత కష్టపడితే భోజనం మీకు లభిస్తుంది అనేది. అప్పటి వరకు మీకు ఈ విషయాలు ఏమీ తెలిసి రావులే అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇంతలో కేశవ్, గోవింద నీవు నీ గదికి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించే ప్రయత్నం చేస్తాడు. వెంటనే కులకర్ణి సర్కార్, హా పంపించు పంపించు, ఈ విషయాలేమీ తెలియకనే వాడు ఇప్పటికే మితిమీరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. వాడికి కావలసిన బట్టలు బొమ్మలు అన్నీ ఏవి ఏ లోటు లేకుండా నేను వాడికి అన్నీ అందించాను. దాని విలువ కూడా తెలియకుండా వాడు ఈరోజు గ్రామంలోని అందరి ముందు నన్ను అవమానించాడు. ఇంకా ఇవి కూడా తెలియకుండా పెరిగితే వాడు ఇంకా మితిమీరి తర్వాత తరాల వారికి చెడిపోయి పూర్తిగా కనిపిస్తూ ఉంటాడు. పంపించు కేశవ్ పంపించు, వాడు పూర్తిగా బస్టు పట్టిపోతాడు. అయినా తల్లిదండ్రులు ఎలా పెంచితే పిల్లలు అలాగే పెరుగుతారులే, అందులో చెప్పుకోవడానికి ఏముంది అని చాలా కోపంగా అరుస్తాడు. వెంటనే కేశవ్, గోవింద నీవు వెళ్ళు అని అనగా వెంటనే
గోవింద పరిగెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆవేశంగా ఉన్న కులకర్ణి సర్కార్ అలా పక్కకు వెళ్తూ, ఇంక నేను నీవు ఏది చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా లేను, అలాగే నేను ఏది చెబితే అదే వినాలి, నేను చెప్పిన దాని ప్రకారమే నువ్వు ఇంట్లో నడుచుకోవాల్సి ఉంటుంది, లేదంటే నీవు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో తక్షణమే ఇప్పుడే అని చాలా పెద్దగా ఆరుస్తాడు. ఇంతలో చు అలా ఏడుస్తూ ఉండిపోతుంది కులకర్ణి సర్కార్. అలాగే వెనక్కి తిరగ్గా ఇంతలో చు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది తన గదికి. ఇంతలో ఆ మాటలన్నీ విన్న రుక్మిణి గారు అలా ఆయాసపడిపోతూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతారు. ఇంతలో వెంటనే కేశవ్ అమ్మా బాగానే ఉన్నావా అని పరిగెడుతూ వెళ్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.